ఏపీలో ప్రజలందరికీ మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించే దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని వీఎంఆర్టీఏ చైర్మన్ ద్రోణం రాజు శ్రీనివాస్ పేర్కొన్నారు. హోటల్ నోవాటల్లో ప్రారంభమైన 5వ వార్షిక సౌత్ జోన్ క్రిటికల్ కేర్ కాన్ఫరెన్స్ ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య రంగం మెరుగైన లక్ష్యాలు సాధించే దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలందరికీ వైద్యం అందుబాటులో ఉందన్నారు. కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ టి మోహన్ మహారాజ్ మాట్లాడుతూ ఈ కాన్ఫరెన్స్ కు 5 రాష్ట్రాల నుండి సుమారు 700 మంది వైద్య రంగానికి చెందిన ప్రముఖ డాక్టర్లు హాజరయ్యారన్నారు. వైద్య రంగంలో క్రిటికల్ కేర్ ఎంతో ఉపయోగకరమైన అంశం అని మహారాజ్ తెలిపారు. వైద్య రంగ నిపుణులు పలు అంశాలపై చర్చలు జరిపి కూలంకుషంగా రోగికి ఎటువంటి ఆపదలు లేకుండా త్వరితగతిన రోగం నయమయ్యే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ప్రజల్లో వైద్యం పట్ల అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. For organizing such a prestigious event. I remember that I was the chief guest at your first state conference back in 2011. And those who are treated with placebo. I want to go on from the individual studies to meta-analysis. This is a meta-analysis that we were involved and was published in 2018. Yes, there is a reduction in GI, I believe, but there is some slight increase in nosocomial pneumonias, which are non-significant, but mortality is not the same. But these studies are quite old. Many of them are before 2000. And of course, there are few studies with proton pump inhibitors also. But there are several practice changes over the last few years, which may alter our thinking. This meta-analysis was sequential analysis of 34.